తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం యూ కెన్ విన్ మీరు విజయాన్ని సాధించగలరు లక్ష్యాలని ఏర్పరచుకోవటం గోల్ సెట్టింగ్ లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించటం సెట్టింగ్ అండ్ అచీవింగ్ యువర్ గోల్స్ చాప్టర్ టెన్ జీవితం అనే ప్రయాణంలో రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మీ దృష్టి లక్ష్యం మీదే ఉండాలి గారినే చూడండి కానీ దానిలో ఉన్న చిల్లును చూడకండి పరిజ్ఞానం అనేది మీరు మీ గమ్యాన్ని చేరుకోవటానికి సహాయం చేస్తుంది కానీ మీకు మీ గమ్యం ఏమిటో తెలిసినప్పుడే దాన్ని చేరుకోవటం సాధ్యం అవుతుంది చాలా కాలం క్రితం ఒక ముని తన శిష్యులకి విలువిద్య నేర్పుతుండేవాడు ఆయన ఒక కర్రతో చేసిన పక్షిని ఒక చోట ఉంచి దాని కందుని చూసి బాణం వేయటం నేర్పుతున్నాడు మొదటి శిష్యుణ్ణి ఆయన నీకేం కనిపిస్తోందో చెప్పమని అడిగాడు అప్పుడు ఆ శిష్యుడు నాకు చెట్లు చెట్టుకున్న కొమ్మలు ఆకులు ఆకాశం పక్షి దాని కన్ను కనిపిస్తున్నాయి అని చెప్పాడు గురువు శిష్యుణ్ణి కాస్త వేచి ఉండమన్నాడు ఆ తర్వాత ఇంకో శిష్యుని ఆయన అదే ప్రశ్న అడిగాడు అతను నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది అన్నాడు చాలా మంచిది బాణం వేయ అన్నాడు గురువు ఆ శిష్యుడు వదిలిన బాణం నేరుగా వెళ్లి ఆ పక్షి కన్నుని ఛేదించింది మనం దృష్టిని కేంద్రీకరించకపోతే లక్ష్యాలను సాధించలేం దృష్టిని కేంద్రీకరించటం ఏకాగ్రతతో పనిచేయటం కష్టమే కానీ ఈ కళను నేర్చుకోవటం అసంభవమేమీ కాదు మీ దృష్టిని లక్ష్యంపై కేంద్రీకరించండి కీప్ యువర్ ఐస్ అపాన్ ద గోల్ ఫ్లారెన్స్ చాడ్విక్ అనే ఆమె జూలై నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండులో క్యాటలీనా ఛానల్ ను ఈదుకుంటూ దాటిన మొట్టమొదటి మహిళగా పేరు సంపాదించుకుంది ఆమె అంతకు ముందే ఇంగ్లీష్ ను ఏది విజయం సాధించింది ప్రపంచం ఆమెని గమనిస్తూనే ఉంది దట్టంగా కమ్ముకున్న పొగమంచును ఎముకలు కొరికే చలిని స్వరచేపల్లో ఆమె అడ్డంకిగా భావించకుండా వాటితో పోరాడింది ఆమె ఒడ్డుకు చేరుకోవాలని ప్రయత్నించింది కానీ తన కళ్ళజోడిలోంచి చూసిన ప్రతిసారి ఆమెకి దట్టమైన పొగమంచు తప్ప మరేదీ కనబడలేదు ఒడ్డు కనిపించకపోయేసరికి ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకుంది తన ఒడ్డు నుంచి అరమైలు దూరంలో ఉండగా ప్రయత్నాన్ని విడిచిపెట్టిందని తెలుసుకున్నప్పుడు చాడ్విక్ చాలా విచారించింది ఆమె ప్రయత్నాన్ని విడిచిపెట్టడానికి కారణం తన లక్ష్యం కళ్ళకి కనిపించకపోవటమే తప్ప ఆమెకి ధైర్య సాహసాలు లేకపోవటం వల్ల కాదు ఇంకే కారణం చేత ఆమె వెనక్కి తగ్గలేదు నేను సాకులు చెప్పి తప్పించుకోవడం లేదు నాకు ఒడ్డు కళ్ళకి కనిపించి ఉంటే తప్పక నేను విజయం సాధించేదాన్నే అన్నదామె రెండు నెలల తర్వాత ఆమె మళ్లీ వెళ్ళి క్యాటలీనా ఛానల్ను ఈది దాటింది ఈసారి కూడా వాతావరణం సహకరించలేదు కానీ ఆమె దృష్టంతా లక్ష్యం మీదే ఉండటం చేత విజయం సాధించటమే కాక పురుషుల రికార్డును అధిగమించి రెండు గంటలు తక్కువ సమయంలో కొత్త రికార్డు సృష్టించింది లక్ష్యాలు ఎందుచేత ప్రధానం వైఆర్ గోల్స్ ఇంపార్టెంట్ ఎండ చక్కగా కాస్తున్న రోజున ఎంతో శక్తిగల భూతద్దం కూడా మీరు దాన్ని కదిలిస్తూ ఉంటే సూర్యరశ్మిని కేంద్రీకరించి ఒక కాగితం ముక్కలో నిప్పు సృష్టించలేదు కానీ అదే మీరు ఆ భూతద్ధాన్ని కదపకుండా ఒకే చోట కేంద్రీకరించి ఉంచితే కాగితం కాలిపోతుంది ఏకాగ్రతకి అంత శక్తి ఉంటుంది ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ రెండు రోడ్ల కూడల దగ్గర ఆగి ఒక ముసలాయన్ని ఈ రోడ్డు ఎక్కడికెళ్తుంది అని అడిగాడు అప్పుడా ముసలాయన మీరెక్కడికి వెళ్ళాలి అని అడిగాడు ఆ వ్యక్తి నాకు తెలియదు అన్నాడు అయితే ఏ రోడ్డు మీద వెళ్ళినా పర్వాలేదు తేడా ఏముండదు అన్నాడా ముసలాయన ఒక సాకర్ జట్టు ఆటగాడికి ఉత్సాహాన్ని పుంజుకుని సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరైనా గోల్లో పాతిన కర్రల్ని గీతల్ని తీసేస్తే అప్పుడు ఆట ఏమవుతుంది ఇక మిగిలేదేమీ ఉండదు మీరు స్కోరు ఎలా నిర్ణయిస్తారు మీరు లక్ష్యాన్ని సాధించామా లేదా అని ఎలా తెలుసుకుంటారు ఒక మార్గాన్ని నిర్ణయించుకుని ప్రయత్నం చేయకపోతే మీలో ఎంత ఉత్సాహం ఉన్నా అది వ్యర్థమే ఒక లక్ష్యం లేకుండా కేవలం ఎంతూజియాజంతో పనిచేస్తే నిరాశా నిస్పృహల్నే కలుగజేస్తుంది ఫలితం ఏమీ ఉండదు లక్ష్యాలు మన మార్గాన్ని నిర్ణయిస్తాయి మీరు రైలు విమానం గాని ఎక్కే ముందు అది ఎక్కడికి వెళ్తోందో తెలుసుకోకుండా ఎక్కుతారా ఎక్కరుగాక ఎక్కరు మరైతే జీవితంలో మాత్రం గమ్య ఏంటో తెలుసుకోకుండా ఎలా ప్రయాణం చేస్తాం కళలు డ్రీమ్స్ గొప్ప మనసు కలవారు ప్రయోజనం గురించి ఆలోచిస్తారు మిగతా వారికి కోరికలు మాత్రమే ఉంటాయి వాషింగ్టన్ ఐర్వింగ్ లక్ష్యాలను జనం కళలుగాను ఆశలుగాను అపోహపడతారు కలలు ఆశలు కేవలం ఆకాంక్షలు మాత్రమే తప్ప ఇంకేమీ కావు ఆకాంక్షలు బలహీనమైనవి అవి బలంగా ఉండాలంటే వాటికి ఈ కింద పేర్కొన్నవి తోడవ్వాలి మార్గనిర్దేశం డిరెక్షన్ అంకితభావం డెడికేషన్ దృఢనిశ్చయం డిటర్మినేషన్ క్రమశిక్షణ డిసిప్లిన్ సమయ పరిమితి డెడ్ లైన్స్ ఇవే లక్ష్యాన్ని ఆకాంక్షనే విడదీసేవి వాటికి తేడా తెలియచేసేవి లక్ష్యాలు ఒక కాల పరిమితిలో చేసే యాక్షన్ ప్లాన్ ద్వారా నిజం చేసుకునే కలలే లక్ష్యాలు యోగ్యమైనవి కావచ్చు యోగ్యత లేనివి కావచ్చు కళలను నిజం చేసుకోవాలన్న కోరిక మాత్రం ఉంటే సరిపోదు దానికి ఆవేశం అవసరం కళలను నిజం చేసుకునేందుకు ఒకటి ఒక నిర్ణీతమైన స్పష్టమైన లక్ష్యాన్ని రాసి పెట్టుకోండి రెండు దీన్ని సాధించడానికి అవసరమైన ప్రణాళికను కూడా రాసి పెట్టుకోండి మూడు ఈ రెంటిని రోజుకి రెండు సార్లు చదవండి ఎక్కువ మంది లక్ష్యాలను ఎందుకు ఏర్పరచుకోరు వై డోంట్ మోర్ పీపుల్ సెట్ గోల్స్ ప్రయత్నం చేసి విఫలమయ్యేవారు అసలు ఏ ప్రయత్నమో చేయకుండానే విజయాన్ని సాధించే వారికన్నా మెరుగైనవారు లాయిడ్ జోన్స్ జనం లక్ష్యాలను ఏర్పరచుకోకపోవటానికి ఎన్నో కారణాలున్నాయి ఈ కిందవి కూడా కలుపుకోవాలి ఒకటి నిరాశావాదంతో నిండిన మనస్తత్వం అవకాశాల కన్నా అడ్డంకుల్నే ఎక్కువగా వెతకటం రెండు విఫలమవుతామేమోననే భయం ఒకవేళ నేను చేయలేకపోతేనో అని ఆలోచించటం సామాన్యంగా లక్ష్యాలను పెట్టుకోకపోతే ఓటమిని ఎదుర్కొనే పరిస్థితి రాదని అందరూ అనుకుంటారు కానీ వాళ్ళు ప్రయత్నించక ముందే ఓడిపోయిన వారికింద లెక్క ఎందుకంటే లక్ష్యాలు లేకపోవటం అనేదే ఓటమికి చిహ్నం మూడు గెలుస్తామేమోనన్న భయం తమను గురించి తాము తక్కువగా అంచనా వేసుకునేవారు విజయాన్ని సాధించక దాన్ని నిలుపుకోవాలని కొనసాగించాలని భయపడేవారు విజయాన్ని చూసి భయపడతారు నాలుగు ఆంబిషన్ లోపించటం జీవిత విలువలకి సంబంధించిన సమస్య సంపూర్ణమైన తృప్తితో జీవించాలన్న కోరిక లేకపోవటం మనం సంకుచిత మనస్తత్వంతో ఆలోచించటం వల్ల మన పురోగమనం ఆగిపోతుంది ఒక ఫిషర్మన్ ఉండేవాడు ఒక పెద్ద చేపని పట్టిన ప్రతిసారి అతను దాన్ని మళ్లీ నీళ్ళల్లో పడేసేవాడు చిన్న చేపల మటుకు అట్టే పెట్టుకునేవాడు ఈ విచిత్రమైన ప్రవర్తనని గమనిస్తున్న ఒక వ్యక్తి ని అలా ఎందుకు చేస్తున్నావని అడిగాడు అప్పుడు ఆ ఫిషర్మ్యాన్ నా దగ్గర ఉన్న మూకుడు చిన్నది అని జవాబు చెప్పాడు చాలా మంది జీవితంలో విజయాన్ని సాధించకపోవటానికి ఇదే కారణం వాళ్ల దగ్గర చిన్న మూకుడు ఉండటమే అంటే వాళ్ళు ఎక్కువ దూరం ఆలోచించలేరన్నమాట ఐదు తిరస్కరింపబడతామేమోనన్న భయం నేను ఈ పని చేయలేకపోతే అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు అని విచారపడటం ఆరు వాయిదా వేయటం ఏదో ఒకనాడు నా లక్ష్యాలు నిర్ణయించుకుంటాను అని అనుకుంటాం ఆంబిషన్ లేని చోటనే ఇది కూడా ఉంటుంది ఏడు ఆత్మగౌరవం లోపించటం ఒక వ్యక్తికి అంతః ప్రేరణ గానీ ఇన్స్పిరేషన్ గాని లేకపోవటం ఎనిమిది లక్ష్యాలు ఎంత ముఖ్యమైనవో గ్రహించకపోవటం వారికి ఎవరూ చెప్పలేదు లక్ష్యాలు జీవితంలో ఎంత ముఖ్యమో వారు నేర్చుకోలేదు తొమ్మిది లక్ష్యాలను ఎలా పెట్టుకోవాలో తెలియకపోవటం చాలా మందికి లక్ష్యాలను ఏర్పరచుకునే పద్ధతి తెలియదు వారికి ఒక క్రమ పద్ధతిలో వీటిని ఎలా ఏర్పరచుకోవాలో వివరంగా నేర్పించాలి లక్ష్య సాధన ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది విమానంలో ప్రయాణం చేయటానికి టికెట్ కొనుక్కుంటే అందులో ఏం రాసి ఉంటుంది బయలుదేరే స్థలం టికెట్ ధర గమ్యం ప్రయాణం చేసే తేదీ ఏ తరగతిలో ప్రయాణం చేస్తున్నారు ఆ టికెట్ ఎప్పటిదాకా చెల్లుతుందో ఆ తేదీ తమ జీవితానికి గల ఒకే ఒక ముఖ్యమైన లక్ష్యం ఏమిటని అడిగినప్పుడు చాలా మంది ఇచ్చే జవాబు నేను విజయాన్ని సాధించాలి ఆనందంగా ఉండాలి సుఖంగా బతకటానికి అవసరమైనంత డబ్బు సంపాదించాలి అని అస్పష్టమైనదిగా ఉంటుంది అవన్నీ కోరికలే తప్ప స్పష్టమైన లక్ష్యాలు కావు లక్ష్యాలు స్మార్ట్ గా ఉండాలి ఒకటి ఎస్ స్పెసిఫిక్ ఖచ్చితంగా నేను బరువు తగ్గాలని కోరుకుంటున్నాను అనేది ఒక ఆశ దాన్నే నేను తొంభై రోజుల్లో పది పౌన్లు తగ్గుతాను అని ఒక సమయ పరిమితిలో బరువు తగ్గాలని అనుకుంటే అది ఒక లక్ష్యంగా మారుతుంది రెండు ఎం మస్ట్ బి మెజరబుల్ కొలిచేందుకు వీలుగా ఉండాలి మీరు దాన్ని కొలవలేకపోతే దాన్ని పొందలేరు మీ ప్రోగ్రెస్ ని లెక్క కట్టేదే ఈ కొలమానం మూడు ఏ అచీవబుల్ సాధించగలిగినది దీని అర్థం మీ లక్ష్యం మీకు ఒక సవాలుగా ఉండాలి కానీ మరీ అందుబాటులో లేనంత దూరంగా ఉండకూడదు అలా అయితే దాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నం నిరాశనే కలిగిస్తుంది నాలుగు ఆర్ రియలిస్టిక్ యథార్థమైనది మీరు ముప్పై రోజుల్లో యాభై పౌన్లు తగ్గాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే అది యథార్థమైనదిగా జరిగేదిగా ఉండదు ఐదు టీ టైం బౌండ్ ఒక కాల పరిమితిలో జరిగేదిగా ఉండాలి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి మొదలు పెట్టే తేదీని ముగించే తేదీని మీరు ముందుగా నిర్ణయించుకోవాలి గోల్స్ ఈ కింది విధంగా ఉండవచ్చు ఒకటి షార్ట్ టర్మ్ ఒక సంవత్సరం రెండు మిడ్ టర్మ్ మూడేళ్ల వరకు మూడు లాంగ్ టర్మ్ ఐదేళ్ల వరకు లక్ష్యాలు ఐదేళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి గలవగా కూడా ఉండొచ్చు కానీ అప్పుడవి జీవితాశయాలుగా తయారవుతాయి ఒక ఆశయం ఉండటం అవసరం అటువంటి ఆశయం లేకపోయినట్టయితే మీ దృష్టి కుంచుకుపోయి మీ లక్ష్యాలను సాధించడం వరకే పరిమితమైపోతుంది లక్ష్యాలను చిన్న చిన్నవిగా విడగొడితే వాటిని చేరుకోవటం సులభం అవుతుంది అడుగుల్లో కొలిస్తే జీవితం చాలా కష్టమైనదిగా కనిపిస్తుంది కానీ అదే అంగుళాల్లో కొలిస్తే అది మిక్కిరి సరళంగా ఉంటుంది జీన్ గోడౌన్ లక్ష్యాలు సమతుల్యంగా ఉండాలి గోల్స్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ మన జీవితం ఒక చక్రం లాంటిది దానికి ఆరు స్పోక్స్ ఉంటాయి ఒకటి ఫ్యామిలీ మనం ప్రేమించే మన కుటుంబం కోసం మనం జీవిస్తాం డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేస్తాం రెండు ఫైనాన్షియల్ మన ఉద్యోగము డబ్బుతో కొనగల వస్తువులు దీని కిందకి వస్తాయి మూడు ఫిజికల్ మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మిగతావేవీ లెక్కలోకి రావు నాలుగు మెంటల్ పరిజ్ఞానం వివేకం వంటివి దీని కింద పరిగణింపబడతాయి ఐదు సోషల్ ప్రతి వ్యక్తికి సంస్థకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇది లేకపోతే సమాజం క్షీణించడం మొదలు పెడుతుంది ఆరు స్పిరిచువల్ మీ జీవితానికి సంబంధించిన విలువల నైతికతని మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి ఈ లో ఏది స్థానభ్రంశం పొందినా మీ జీవితం బ్యాలెన్స్ తప్పుతుంది కొద్ది నిమిషాలు ఆలోచించి చూడండి ఈ లో ఏ ఒక్కటి లేకుండా పోయినా మీ జీవితం ఎలా ఉంటుందో సమతూకం బ్యాలెన్స్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈ ప్రపంచంలో కల్లా ధనవంతులైన వారు ఎనిమిది మంది ఒక చోట కలుసుకున్నారు వాళ్ళందరి వద్ద ఉన్న ధనము కలిపితే ఆనాటి అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ధనం కన్నా ఎక్కువ ఉంటుందని అంచనా వేశారు ఈ వ్యక్తులకు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం ఎలా అనే విషయం స్పష్టంగా తెలుసనేది నిస్సందేహం కానీ ఇరవై ఏదేళ్ల తర్వాత వాళ్ళు ఏమయ్యారో ఒకసారి చూద్దాం ఒకటి దివాలా తీసిన పరిస్థితిలో తన జీవితంలోని ఆఖరి ఐదు సంవత్సరాలు అప్పు చేసి బతికాడు చార్ల్స్బాబ్ అనే అతిపెద్ద స్టీల్ కంపెనీ అధ్యక్షుడు రెండు అతిపెద్ద గ్యాస్ కంపెనీ అధ్యక్షుడైన హోవర్డ్ అబ్సన్ పిచ్చివాడైపోయాడు మూడు ఒక పెద్ద సరుకుల కంపెనీ అధికారి ఆర్థర్ కాటన్ చనిపోయే నాటికి అప్పులు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నాడు నాలుగు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అధ్యక్షుడు రిచర్డ్ విట్ని జైలుకెళ్లాడు ఐదు ప్రెసిడెంట్ మంత్రివర్గంలో సభ్యుడైన ఆల్బర్ట్ ఫాల్ జైలు శిక్ష నుండి క్షమాపణ పొంది ప్రశాంతంగా చనిపోవటానికి ఇల్లు చేరుకున్నాడు ఆరు వాల్ స్ట్రీట్లో అతిపెద్ద పేరుగల జెసీ లివర్ మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఏడు ప్రపంచంలోకెల్లా పెద్ద కంపెనీలో గుత్తాధికారం ఉన్న ఐవర్ క్రూగెర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఎనిమిది బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అధ్యక్షుడు లియోన్ ఫ్రాసర్ ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళు జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనే విషయాన్ని మర్చిపోయారు ఇటువంటి కథలే చదివేవారికి ధనమే అన్నిటికన్నా పాపిష్టిదని అన్ని కష్టాలకి అదే మూల కారణమని తప్పు ఆలోచనలు వస్తాయి కానీ అది నిజం కాదు వారి కష్టాలు డబ్బుతో వచ్చినవి కావు డబ్బు ఆకలిగొన్న వారికి ఆహారము రోగాలున్నవారికి మందులు అవసరానికి కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది డబ్బు ఒక మారక పదార్థం మాత్రమే నిజానికి ఈ ఎనిమిది మంది విషయంలో జరిగింది ఏంటంటే వాళ్ళు డబ్బు సంపాదించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని జీవిత చక్రంలోని మిగతా ఐదు స్పోక్స్ ని పూర్తిగా అశ్రద్ధ చేశారు అందుకే వారి జీవితాలు అధోగతి పాలయ్యాయి మనకి రెండు రకాల విద్యలు అవసరం ఒకటి జీవనోపాధికి దారి చూపేది రెండోది ఎలా జీవించాలో నేర్పేది కొంతమంది తమ ఉద్యోగ వ్యవహారాల్లో నిండా మునిగిపోయి కుటుంబాలను పట్టించుకోరు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు సామాజిక బాధ్యతలను విస్మరిస్తారు కానీ ఇందులో విచిత్రం ఏంటంటే వైరుధ్యం ఎక్కడుందంటే వాళ్ళని మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మా కుటుంబాల కోసమే అని జవాబు చెప్తారు మనం పొద్దున్న ఇల్లు వదిలి వెళ్లే సమయంలో పిల్లలు నిద్రపోతూ ఉంటారు మళ్లీ మనం రాత్రి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఇరవై ఏళ్ల తర్వాత మనం తిరిగి చూస్తే అప్పటికి వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్లిపోయి ఉంటారు మనకి ఇక కుటుంబం అంటూ ఉండదు ఇది చాలా విచారకరమైన విషయం వాసి ముఖ్యంగాని రాసి కాదు క్వాలిటీ నాట్ క్వాంటిటీ మన కుటుంబంతో మనం ఎంత సమయం గడుపుతామనే దానికన్నా ఎలా గడుపుతామనేదే ముఖ్యమని మనం తరచూ అందరూ అనటం వింటూ ఉంటాం దీని గురించి కాస్త ఆలోచించండి ఇది నిజమేనంటారా మీరు మీ ఊళ్ళో కల్లా మంచి హోటల్కి వెళ్లారు అనుకోండి అక్కడ సర్వర్లు అందరూ చేతులకి తెల్లని తొడుగులు తొడుక్కుని ఉంటారు చెంచాలు ఫోర్కులు మొదలైనవి ఇంగ్లండ్ లో తయారైనవి ప్లేట్లు కప్పులు ఫ్రాన్స్ లో తయారైనవి చాక్లెట్లు స్విట్జర్లాండ్ నుంచి రప్పించినవి ఇంకా ఎన్నో ఇలాంటి విలువైన వస్తువులు బంగారు తొడుగున మెను కార్డ్ మీరు చేతిలోకి తీసుకుంటారు బార్బెక్యూ చేసిన చికెన్ తెమ్మని సర్వర్తో చెప్తారు నిమిషాల్లో అతను చాలా రుచికరమైన చిన్న చికెన్ ముక్కని ప్లేట్లో పెట్టి తీసుకొస్తాడు దాన్ని తిన్న తర్వాత మీరు అతన్ని ఇంతేనా తినటానికి ఇంకేం లేవా అని అడుగుతారు మీకు తినటానికి ఎంత సరుకు ఇచ్చామని కాదు ఎంత చక్కటి నాణ్యత గల తిండిని మేము ఇస్తామనేదే ముఖ్యం అని అంటాడతను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారని ఆశిస్తాను మన కుటుంబాలకి వాసి రాసి ఈ రెండూ అవసరమే కుటుంబంతో గడిపే సమయం విలువని మనం నిర్ణయించలేం ఇప్పుడు మనం ఒకళ్ళతో ఒకళ్ళం ఎక్కువగా ముఖ్యమైన కాలాన్ని గడుపుతాం అనలేం ఎక్కువ మోతాదులో ఉండే అనుభవాల్లోంచి జ్ఞాపకాలు పుడతాయి పెరిగి పెద్దయిన కొందరిని వారి చిన్నప్పటి జ్ఞాపకాలలో వారు పదిలంగా మనసులో దాచుకున్న వాటిని చెప్పమని అడిగినప్పుడు వాళ్ళు జబ్బు చేసినప్పుడు వాళ్ళమ్మ వాళ్ల కోసం తాగటానికి ఏదో తెచ్చి ఇయ్యటం పక్కన కూర్చుని కథ చదివి వినిపించటం వంటివి తలుచుకున్నారు మనం రోజువారీగా స్నేహితులతో గడిపే సమయంలో కొన్ని విలువైన క్షణాలుంటాయి ఏదైనా జోక్ చెప్పి నవ్వుకోవటం ఒకే విషయాన్ని తరచి చూడటం మనకి ఎంతో అవసరమైన సమయంలో ప్రోత్సహిస్తూ నవ్విన చిరునవ్వు కష్టాల్లో ఒక స్నేహితుణ్ణి ఆదుకోవటం వంటివి మన జ్ఞాపకాలలో నిలిచిపోతాయి ఆరోగ్యం హెల్త్ డబ్బు సంపాదించడంలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో మీరు డబ్బు పోగొట్టుకుంటారు సమాజం పట్ల బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బు సంపాదనకే అంకితమైపోయి మనం సమాజం పట్ల మనకున్న బాధ్యతని మర్చిపోతే ఏదీ పట్టించుకోకుండా ఉండి సమాజాన్ని అధోగతి పాలవనిస్తే మనం కూడా ఏదో ఒక దశలో ఆ పరిస్థితికి బలవుతాం మీ లక్ష్యాలను నిశ్చితంగా పరిశీలించండి స్క్రూటినైజ్ యువర్ గోల్స్ దేనిని గురిపెట్టని వ్యక్తి గురితప్పే అవకాశమే ఉండదు మరీ చిన్న లక్ష్యాలను ఎంచుకోవటం అనే తప్పును మనం చేస్తూ ఉంటాం గెలిచేవారు లక్ష్యాలనే చూస్తారు ఓడేవారు అడ్డంకుల్నే చూస్తారు లక్ష్యాలు మనని ఉత్సాహపరిచేంతటివిగా సవాలు చేస్తున్నట్టుగా ఉండాలి అదే సమయంలో మనల్ని నిరాశపరిచేవిగా ఉండకూడదు మనకి అందుబాటులో ఉండేవిగా ఉండాలి మనం చేసే ప్రతి పని మనని లక్ష్యానికి దగ్గరికైనా తీసుకెళ్తుంది లేదా దూరంగానైనా తీసుకుపోతుంది ప్రతి లక్ష్యాన్ని ఈ కింది విధంగా అంచనా వేయాలి ఒకటి ఇది నిజమేనా రెండు దీనికి సంబంధించిన వారందరికీ న్యాయం దొరుకుతుందా మూడు దీనివల్ల మనఃపూర్వకమైన సమ్మతి దొరుకుతుందా నాలుగు దీనివల్ల నాకు ఆరోగ్యం డబ్బు మనశ్శాంతి లభిస్తుందా ఐదు ఇది నా ఇతర లక్ష్యాలతో వనగూడి ఉంటుందా ఆరు నేను దీనికి నిబద్ధుడినే ఉండగలనా ఈ కింద ఇచ్చిన ఉదాహరణలు ఈ పరీక్షలో నెగ్గలేవు ఒకటి డబ్బు అసలు అక్కర్లేదు కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి అని నేను అనుకుంటే అది ఎక్కువ కాలం నిలిచేదిగా ఉండదు అంటే అది ఇతర లక్ష్యాలతో అనుగుణంగా ఉండదు రెండు ఒక వ్యక్తి తనకి కావలసినంత డబ్బును కూడబెట్టొచ్చు కానీ అతను తన కుటుంబాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఆ డబ్బుకి విలువేమీ ఉండదు ఉంటుందని అంటారా మూడు ఒక వ్యక్తి నల్లమందు అమ్మి లక్షల డాలర్లు సంపాదించొచ్చు కానీ ఆ పిమ్మట అతని జీవితాంతం పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఉండవలసి వస్తుంది ఇటువంటి ప్రవర్తన్ని సమాజం నిందిస్తుంది అది చట్టవిరుద్ధం ఒక వ్యక్తి మనశ్శాంతిని అందరి నమ్మకాన్ని దోచుకుంటుంది మీ ప్రతి ఒక్క లక్ష్యాన్ని పైన చెప్పిన ఆరు ప్రశ్నల పరీక్షకి పెట్టండి మీ లక్ష్యాలన్నీ ఒకదానికొకటి అనుగుణంగా ఉండాలన్నది రూఢీ చేసుకోండి ఆచరణలోపించిన లక్ష్యాలు పనికిరాని కలడ వంటివి ఆచరణే కలడని లక్ష్యాలుగా మారుస్తుంది ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని తప్పినా అతను విఫలుడయ్యాడని అనలేం ఆలస్యం అనేది ఓటమి కానక్కర్లేదు మన లక్ష్యాన్ని చేరుకోవటానికి వేసుకున్న మన ప్రణాళికని మళ్లీ ఒకసారి సరి చేసుకోవాలి అంతే ఒక మంచి ఫోటో తీయటానికి కెమెరాకి ఫోకస్ ఎంత అవసరమో జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి లక్ష్యాలు కూడా అంతే అవసరం ఒక పనిని సాధించడానికి పట్టే సమయం గురించిన భయాన్ని మీకు అడ్డురానివ్వకండి అప్పుడు మీరు ఆ పని చేయలేరు సమయం ఆగదు గడిచిపోతుంది అందుచేత ఆ గడిచిపోయే సమయాన్ని మనం చేతనైనంత వరకు ఉపయోగకరంగా వాడుకోవటం అవసరం ఆల్ నైటింగేల్ లక్ష్యాలు మన విలువలకి అనుగుణంగా ఉండాలి గోల్స్ షుడ్ బి కన్సిస్టెంట్ విత్ అవర్ వాల్యూస్ లక్ష్యాలు మన జీవితానికి ఒక ఆశయాన్ని కల్పిస్తాయి విజయానికి ఇదే మొదటి మెట్టు మీరు చంద్రమండలాన్ని కోరుకుంటే మీకు అది దొరక్కపోయినా కనీసం మీరు ఒక నక్షత్రంలా అయినా మిగులుతారు మీ లక్ష్యాన్నించి నుంచి మీరు దృష్టిని మరల్చుకుంటే మీకు కనిపించేవి భయంకరమైన అడ్డంకులే హెన్రీ ఫోర్డ్ మనందరికీ జీవితంలో ఏదో ఒక ఆశయం ఉంటుంది ఆ ఆశయం అనేది వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుందనేది కూడా స్పష్టమే ఆర్కెస్ట్రాలో అందరూ ఒకే ఇన్స్ట్రుమెంట్ ని వాయిస్తే వినటానికి చాలా విసుగ్గా ఉంటుంది చిన్న చిన్న ప్రణాళికలను వేయకండి వాటిలో మనిషి రక్తాన్ని వరకలు వేయించే అద్భుత శక్తి ఉండదు పెద్ద ప్రణాళికలను చేపట్టి ఉన్నత లక్ష్యాల కోసం ఆశించండి కార్యరంగంలోకి దిగండి డానియల్ హెచ్ బర్న్హమ్ మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు మనం ఏ దిక్కుగా పోతున్నామనేదే మనం ఆలోచించుకోవలసిన విషయం ఆశయం లేని శ్రమ ధైర్యము వృధా చింతించటం వల్ల వ్యతిరేకతతో కూడిన లక్ష్యాలు ఏర్పడే ప్రమాదం ఉంది ఏవైతే మీరు జరగకూడదని అనుకుంటున్నారో వాటి గురించే ఆలోచించటం వల్ల ఇలా జరుగుతుంది క్రియాశీలత లక్ష్య సాధన ఒకటి కాదు యాక్టివిటీ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ అకంప్లిష్మెంట్ కదలికను పురోగమనాన్ని ఒకటిగా అనుకుని అపోహపడకండి పిల్లలకి ఊగే కొయ్య గుర్రం కదులుతూనే ఉంటుంది కానీ విసరంతైనా ముందుకి పోదు ఆల్ఫ్రెడ్ మోటాపెట్ యాక్టివిటీకి లక్ష్య సాధనకి చాలా పెద్ద తేడా ఉంది ఫ్యాబల్ అనే ఫ్రెంచ్ సైంటిస్ట్ దీనిని ప్రత్యక్షంగా నిరూపించి చూపాడు వరుసగా ఒకదాని వెంట ఒకటి నడిచే గొంగలి పురుగులను ఉపయోగించి ఆయన ఒక పరిశోధన చేశాడు ఈ పురుగులు ఒకదాని వెనుక ఒకటిగా తమ ముందున్న పురుగు వెళ్లే దారిలో వెళ్తాయి అది వాటికి జన్మతహా అబ్బిన స్వభావం ఫ్యాబల్ వీటిని ఒక పువ్వుల తొట్టె అంచున గుండ్రంగా అమర్చాడు ఆ విధంగా అమర్చటం చేత మొదటి పురుగు చివరి పురుగు వెనకతలో చేరింది ఫ్యాబల్ వాటి ఆహారాన్ని తొట్టే మధ్యలో ఉంచాడు ఆ పురుగులు తొట్టె అంచన గుండ్రంగా తిరుగుతూనే ఉండిపోయాయి చివరికి ఒక వారం పాటు అలా తిరిగి తిరిగి అవి అలసటి చేతను ఆహారం తినకపోవటం చేతను చచ్చిపోయాయి అన్ని రోజుల పాటు వాటి ఆహారం వాటికి కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే ఉంది మనం ఈ పురుగుల నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి మీరు ఏదో ఒకటి చేస్తూ ఉన్నంత మాత్రాన మీరు ఏదో లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దాని వైపుకి సాగిపోతున్నారని అనటానికి లేదు ఒక వ్యక్తి దేన్నైనా సాధించాలనుకుంటే అతను తను చేసే పనికి విలువ కట్టుకోవాలి ఒక వ్యక్తి తన భార్యతో కలిసి వెళ్తుండగా ఆమె ఏవండి మనం తప్పుదారంట వెళ్తున్నాం అంది ఏం పర్వాలేదులే చూడు మనం ఎంత ఆనందంగా ఉన్నామో అన్నాడు కార్యాచరణే ఉపలబ్ధి అని అపోహపడితే మనం ఆనందంగా జీవితం గడపొచ్చేమో గాని ఆ జీవితానికి మనం చేసే పనులకి ఒక ప్రయోజనం అంటూ ఉండదు అర్థం లేని లక్ష్యాలు మీనింగ్లెస్ గోల్స్ ఒక రైతు దగ్గర ఒక ఉండేది అది రోడ్డు వారు కూర్చుని వచ్చే పోయే వాహనాల కోసం ఎదురుచూస్తూ ఉండేది ఏదైనా వాహనం రాగానే ఆ కుక్క దాని వెంటపడి మొరుగుతూ ఆ వాహనం కన్నా వేగంగా పరిగెత్తాలని ప్రయత్నించేది ఒకరోజు రైతు పొరిగింటతను మీ కుక్క ఎప్పటికైనా ఏ కారునైనా అందుకోగలదా అని అడిగాడు నా విచారం అది కాదు ఒకవేళ ఏదో ఒకనాడు కారుని అందుకోగలిగితే అదేం చేస్తుంది అనేదే నా బాధ దానివల్ల కుక్కకి ఏం ప్రయోజనం అన్నాడు రైతు చాలా మంది ఆ కుక్కలాగే అర్థం లేని లక్ష్యాల వెంట పరిగెత్తుతూ ఉంటారు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి